తారక రత్న ఇంట్లో చంద్రబాబు విజయసాయి రెడ్డి అరగంట సేపు మాటామంత్రి ఫోటో వైరల్ సందర్భం వేరైనా పులుముకుంటోన రాజకీయరం రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు వైసీపీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డి పేరు వింటే టీడీపీ నేతలు భగ్గున మండిపడిపోతూ ఉంటారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనిడు లోకేష్ పైన సాయి రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ ఉంటారు అలాంటి ఉప్పు నిప్పులా ఉండే చంద్రబాబు సాయి రెడ్డిలు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో చెప్పకర్లేదు సినీ నటుడు తారక రత్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సందర్భంలో బాబు సాయి రెడ్డిలు పక్కపక్కనే కూర్చుని అరగంట సేపు మాట్లాడుకున్నారు బాబు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా సాయి రెడ్డి పక్కనే ఉన్నారు అంతే అది మీడియాలో ఓ బర్నింగ్ న్యూస్ అయింది ఇద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కొన్ని మీడియా ఛానల్స్ ఓ రేంజ్ లో వండి వారుస్తున్నాయి సందర్భం వేరైనా రాజకీయ రంగు పులుముకుంటోంది కొందరు వైసీపీ నేతలు కూడా బాబుతో సాయి రెడ్డి మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట అలా వ్యవహరించడం వల్ల పార్టీకి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది తారక రత్న తిరిగి రాడనే వార్తను కేవలం నందమూరి అభిమానులే కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు అందుకు కారణం తారక రత్న వివాద రహితుడు కావడమే ఇటీవల టీడీపీ తరఫున యాక్టివ్ అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేశారే తప్ప తారక రత్న ఏనాడు వ్యక్తిగత విమర్శలకు దిగలేదు ఆ హుందాతనమే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారు కూడా ఆయన చనిపోయారని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి చివరి చూపు చూశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారక రత్న నివాసంలోనే ఉండి అన్ని తానే వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తారక రత్నకు నివాళులర్పించిన అనంతరం విజయసాయితో మాట్లాడారు విజయసాయి రెడ్డి ఇంత చొరవ చూపించడం వెనక కారణం అందరికీ తెలిసిందే తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి విజయసాయి రెడ్డికి స్వయాన మరదలి కూతురు ఈ బంధుత్వం కారణంగానే విజయసాయి రెడ్డి తారక రత్న కుటుంబానికి అండగా నిలిచారు విజయసాయి రెడ్డి తారక రత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి నందమూరి కుటుంబంతో టచ్ లో ఉంటున్నారు గతంలో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందేటప్పుడు కూడా స్వయంగా వెళ్లి ఆరోగ్య వివరాలను వాకప్ చేశారు ఆసుపత్రిలో బాలకృష్ణ తారక్ ను దగ్గరుండి చూసుకున్న విషయం పైన సాయి రెడ్డి బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం తారక రత్న నివాసంలోను దగ్గరుండి సాయి రెడ్డి సమన్వయం చేస్తున్నారు ఈ సందర్భంగానే బద్ద శత్రువులుగా భావించే బాబు సాయి రెడ్డిలిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు రాజకీయం వేరు బంధుత్వం వేరనేది తెలిపే సంఘటన ఇది దాన్ని కూడా కొందరు వివాదం చేస్తున్నారు బాబు సాయి రెడ్డి భేటీపై కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి చంద్రబాబు కలుసున్న ఫోటోను ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది ప్రాణం పోయినా నేను శత్రు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చుని మాట్లాడను అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతా అది నానైజం అత్యంత బాధాకరమైన విచిత్రం జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ బతికితే సింహంలా బతకాలి చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు బండ్ల గణేష్ ట్వీట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు ఇంటికొచ్చిన శత్రువునైనా మంచినీళ్ళిచ్చి పలకరించే సాంప్రదాయం మనది సమయం సందర్భాన్ని కూడా మర్చిపోయి పిచ్చి ట్వీట్లు చేయకు అంటూ బండ్లపై బగ్గుమంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీ రెవెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఓ రేంజ్ లో యుద్ధం జరుగుతూ ఉంటుంది అలాంటి రఘురామ తాను రోజు నిర్వహించే రచ్చబండలో తాజాగా సాయి రెడ్డిపై ప్రశంసలు కురిపించారు వైసీపీని టార్గెట్ చేస్తూ సాయి రెడ్డిని కీర్తించారు విజయసాయి రెడ్డి గతంలో చేసిన ట్వీట్లకు ఇప్పుడు చేస్తున్న ట్వీట్లకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందన్నారు తారక రత్న ఇంట్లో చంద్రబాబు పక్కన కూర్చుని హుందాగా వ్యవహరించారని అభినందనీయమని కొనియాడారు ఓ నాయకుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతా ఇచ్చారంటూ సాయి రెడ్డి చంద్రబాబు పక్కన కూర్చోవడాన్ని ప్రస్తావించి వ్యాఖ్యానించారు అది వైసీపీ నేతలకు నచ్చడం లేదంటూ సెటైర్లు వేశారు దాన్ని రాజకీయంగా చూడొద్దని ఆయన కోరారు సాయి రెడ్డి వర్స్ట్ పదజాలం వాడే వ్యక్తి కాదని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను గతంలో ఎవరో నిర్వహించి ఉంటారని రఘురామ వెనకేసుకొచ్చారు బాబుతో సాయి రెడ్డి ఉన్న ఫోటోను కొందరు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే మరికొందరు వ్యతిరేకంగా ఆడిపోసుకుంటున్నారు ఇలా టీడీపీ వైసీపీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు కొంతకాలంగా సీఎం జగన్ విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ కు కుడి భుజంగా ఢిల్లీలో వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టే విజయసాయి రెడ్డిని జగన్ దూరం పెట్టారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించాక ఆ దూరం మరింత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది గతంలో విశాఖలో జరిగిన గర్జనకు విజయసాయి రెడ్డి హాజరు కాలేదు టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే వైసీపీపై తన విధేయతను చాటుకుంటున్నారు సాయి రెడ్డి అటు జగన్ కూడా ఎక్కడా సాయి రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపించకుండానే మెల్లగా అతని ఇమేజ్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కూడా ఇదే అనుమానాలు కలుగుతున్నాయి పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు తోడు నీడగా ఉన్న విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పార్టీలో జగన్ ను ఆయన్ను వేరుగా చూడలేని పరిస్థితి ఉండేది జగన్ ప్రజల్లో ఉంటే విజయసాయి రెడ్డి క్షేత్రస్థాయిలో అంతా తానే నడిపేవారు గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు అలాంటి విజయసాయి రెడ్డికి ఇటీవలి కాలంలో పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి
అదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న పుకార్లు కూడా పుడుతున్నాయి.